గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎన్నింటి వెంకట మహేశ్వర. దిస్ ఈజ్ వైవి మహేశ్వర సైనింగ్ ఇన్. టుడే దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, హౌ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్. ఒక ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి? సో చాలా విజ్ఞులైన, చాలా వివేకవంతులైన చాలామంది చెప్పిన పాయింట్స్ నేను మీకు చెప్పబోతున్నానండి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ యూ షుడ్ బి అన్సెల్ఫిష్, స్వార్థరహితంగా మనం ఉండాలి. సో మనకంటే ముందు ఇతరుల గురించి ఆలోచించాలి. మీరు ఏదైనా వృత్తి చేస్తున్నారంటే ఆ వృత్తిని కూడా పరిపూర్ణంగా చేయండి. సేవ చేసే భావంతో చేయండి. ఏదో జీతం తీసుకుంటున్నారు కదా, జీతం కోసం చేసేటట్టు చేయద్దు. సేవ చేసే భావంతో చేస్తే యు ఆర్ 100% అన్సెల్ఫిష్. డెఫినెట్లీ మీరు ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు. ద సెకండ్ పాయింట్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్, భగవంతుని ప్రేమించండి. మీరు భగవంతుని ప్రేమించలేకపోతున్నారంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ లవ్ ఉండాలి. అంటే ప్రపంచమంతా ప్రతి మనిషిని ఒకేలా చూడండి, ప్రతి మనిషిని ప్రేమించండి. సో భగవంతుని మీరు బాగా ప్రేమించండి, లేకపోతే యూనివర్సలైజేషన్ ఆఫ్ లవ్ అంటే ప్రతి మనిషిని కూడా ప్రేమించండి, హ్యుమానిటీ మానవత్వం చూపించండి. డెఫినెట్లీ మీరు ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ క్వైట్నెస్, మైండ్ఫుల్ మెడిటేషన్. మీరు ప్రశాంతంగా రోజు కనీసం 2 సార్లు ప్రశాంతంగా ఉండండి. మీకు ఎన్ని బరువులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని పనులున్నా అన్నీ మానేసి ఒక పావుగంట, అరగంట, ఒక మినిమం హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. ఏమీ ఆలోచించొద్దు, మంచివి ఆలోచించొద్దు, చెడు ఆలోచించొద్దు, ఏమి ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. మీరు ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ, ద ఫోర్త్ పాయింట్ ఈజ్ సెల్ఫ్ ఎంక్వైరీ. అంటే మీరు మీ గురించి మీరు ఆలోచించండి, అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, నేను ఏం చేయబోతున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి. సో మనిషికి చావు పుట్టుకలు ఎలా ఉన్నాయి, మనిషి పుట్టినవాడు ప్రతివాడు కూడా చనిపోతున్నాడు. ఈ మధ్యలో నేను జస్ట్ మామూలుగా ఒక జంతువులా జీవిస్తున్నా, లేకపోతే నేను ఏదైనా ఉపకారం చేయగలుగుతానా. సో ఇలా సెల్ఫ్ ఎంకరేజ్ చేయండి. హూ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ, వీటి గురించి ఆలోచిస్తే మీకు మీ జీవితం చాలా అర్థవంతంగా కనబడుతుంది. మీరు మంచి అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. సో ఇదండి, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే అన్సెల్ఫిష్ ఉండండి, సెల్ఫిష్గా ఉండదు, స్వార్థరహితంగా ఉండదు. మీ వృత్తిని మీరు ప్రేమించండి, బాగా స్వార్థరహితంగా మీరు ఇతరుల కోసం చేయండి, మీ గురించి కాకుండా ఇతరుల కోసం చేయండి. లవ్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుని ప్రేమించండి. యూనివర్సలైజేషన్ ఆఫ్ లవ్, అందరినీ ప్రేమించండి, హ్యుమానిటీ మానవత్వం చూపించండి. మైండ్ఫుల్ మెడిటేషన్, క్వైట్నెస్, అంటే మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు రోజుకు 1-2 సార్లు మెడిటేషన్ చేయండి. 1/2 గంట సేపు ఎవరిని పట్టించుకోకుండా మీరు ప్రశాంతంగా సింగిల్గా ఉండండి, కామ్గా ఉండండి. మీకు మంచి ప్రశాంతకరమైన జీవితం మీకు లభిస్తుంది. సెల్ఫ్ ఎంక్వైరీ ఇప్పుడు కూడా ఆలోచించండి. హూ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను చేయవలసింది ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని ఆలోచిస్తే మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా రిమెంబర్ చేసుకొని మీ జీవితాన్ని దీనికి అనుగుణంగా మీరు మలుచుకొని మీరు జీవిస్తే కంపల్సరీ నేను 100% గ్యారంటీ ఇస్తానండి, ఓ ప్రశాంతకరమైన జీవితాన్ని, ఓ మంచి ఆనందకరమైన జీవితాన్ని మీరు గడుగుతారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి.